ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్పై భారీ అంచనాలున్నాయి. ధోని కెప్టెన్సీలోని సిఎస్కే ఈసారి ఇరగదీస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. అందుకు తగినట్టే ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకుంటున్నారు. ధోనీకి ఇదే చివరి లీగ్ అనే చర్చ జరుగుతోంది. దీంతో మహీపై అందరి ఫోకస్ పడబోతోంది. సూపర్ కింగ్స్ను ధోనీ 4 సార్లు ఛాంపియన్గా నిలబెట్టాడు. ఈసారి కూడా గెలిపిస్తే 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న 2వ కెప్టెన్గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన కెప్టెన్ అవుతాడు. కొన్ని వ్యక్తిగత రికార్డులు MSDని ఊరిస్తున్నాయి. ఇప్పటి వరకు మహీ 234 మ్యాచ్లు ఆడాడు. సూపర్ కింగ్స్ ఈసారి ప్లే ఆఫ్స్కు చేరితే 250 మ్యాచ్లు ఆడిన రికార్డును సొంతం చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇంకా 16 మ్యాచ్లు ఆడితే చాలు, అరుదైన ఘనతను ధోని అందుకుంటాడు. ప్రస్తుతం 229 మ్యాచ్లతో దినేష్ కార్తిక్ 2వ స్థానంలో ఉన్నాడు. 16 సీజన్లో ధోని 5000 పరుగుల క్లబ్లో చేరడం ఖాయమే. ఎందుకంటే ఇంకా 22 పరుగులు చేస్తే చాలు, మహీ రేర్ రికార్డును సాధిస్తాడు. 5000 పరుగులు చేసిన పూర్తి స్థాయి వికెట్ కీపర్గా నిలుస్తాడు. సీజన్లో 185 పరుగులు సాధిస్తే ఆర్సీబీ మాజీ ప్లేయర్ డివిలియర్స్ను దాటేస్తాడు. ఐపీఎల్లో ఏవీడీ 5162 పరుగులు చేశాడు. సిక్స్ల పరంగానూ మహీ ఓ రికార్డును అందుకునే అవకాశం ఉంది. 256ల మార్కును అందుకునేందుకు ఇంకా 21 సిక్స్ల దూరంలో ఉన్నాడు. ఓవరాల్గా ఐపీఎల్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. ఇక కెరియర్లో ధోనీకి చివరి సీజన్ అని చర్చ జరుగుతున్న టైంలో సూపర్ కింగ్స్ ఆట తీరుపై అందరి నజర్ పడబోతోంది. ఇప్పటి వరకు సిఎస్కే 9 సార్లు ఫైనల్ చేరింది. అందులో 4 సార్లు విజేతగా నిలిచింది. స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఎంట్రీతో సూపర్ కింగ్స్ బలంగా కనిపిస్తోంది. గతేడాది ప్లేయర్గా కెప్టెన్గా విఫలమైన జడేజా మీద అందరి చూపు పడబోతోంది. అయితే గాయం నుంచి కోలుకున్నాక జడ్డు దూకుడు మీదున్నాడు, ఫామ్లోకి వచ్చాడు, బ్యాట్ బాల్తోనూ రాణిస్తున్నాడు. 16వ సీజన్లో మరిన్ని అంచనాలు పెంచుకునేలా చేస్తున్నాడు. మొయినాలీ, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు కూడా హిట్ అయితే చెన్నై సూపర్ కింగ్స్కు తిరిగే ఉండదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.